నాకు మనోస్థైర్యం ఉంది నేను ఈరుణ్ణి సూర్యుణ్ణి నా కండ్లయిగో జబ్బలయిగో అని చెప్తాడు ఎవడన్నా నాతో కుస్తీకి రమ్మని అడుగుతాడు ఈయన చెప్తాడు ఈయనంటే అమిత్ షాతో మాట మాటికి ముందు ఒకసారి వెనక ఒకసారి నేను అమిత్ షాతో మాట్లాడాను ఏం మాట్లాడితే ఆయన గొప్ప ఏంటి ఎవడికి నీ గొప్ప నీ అమిత్ షా నీ గొప్పేమో అమిత్ షాతో మాట్లాడాను అమిత్ షాతో మాట్లాడాను అన్నీ అమిత్ షాకి చెప్పాను అంటే మన దగ్గర సరుకు లేనప్పుడే ఆడిని చూపించాలి మా అన్నయ్య ఉన్నాడు మా బావ ఉన్నాడు కొడతాడు ఆడు కొడతాడు ఈడు కొడతాడు మా బాబాయ్ ఉన్నాడు కొడతాడని చెప్పాను అంతే కదా మన దగ్గర విషయం లేనప్పుడే కదా నాకు ఆడంగు ఈడంగు అని చెప్పుకునేది ఎప్పుడు కలేజా ఉన్నాడు మాటలు ఇవ్వండో రా నేనే చూసుకుంటానంటాం అమిత్ షాతో మాట్లాడా మోడీతో మాట్లాడా ఈయన మాట్లాడితే ఏమవుద్ది ఎవడు కూడుద్ది అంటాడు అంటే ఎంత స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఆయన అంటే మనసే అటువంటిదా బుర్ర ఎటువంటిదా లేకపోతే మానసిక పరిస్థితే రెండు రకాలుగా ఉంటుందా వాలంటీర్లను ఒక పక్క చేరతాడు తప్పుడు మాటలు మాట్లాడతాడు మళ్ళీ ఒక పక్క చెప్తాడు వాలంటీర్లు అంటే నాకు ప్రాణం వాళ్ళని కాపాడటమే నా ఉద్యోగం అంటే రోజుకి 164 రూపాయలు చేసి తీసుకునేవాడు వీడు వాలంటీర్ ఏంటి వాలంటీర్ అంటే రెడ్ క్రాస్ వాలంటీర్ చరిత్ర ఏంటి అసలు వాలంటీర్ పదమెట్ట పుట్టింది రెడ్ క్రాస్లో స్వచ్ఛందంగా పనిచేస్తారు రెడ్ క్రాస్ ఇవన్నీ కథలు చెప్తాడు ఈ కథలు ఈ పుస్తకాలు ఈ 2 లక్షల పుస్తకాలు సస్తనం మనం ఏదో ఒక స్టోరీ చెప్తాడు మీటింగ్ మాట్లాడే ముందు ఏదో ఒకటి మాట్లాడతాడు వాలంటీర్ గురించి ఆట గురించి అంటే నువ్వు ఒకసారి మీ మనోహర్ గారినో ఎవడో ఒకటి మీ కంప్యూటర్ ఆపరేటర్ని ఒకసారి కొట్టమను కొడితే నెహ్రూ యువ కేంద్రం సంఘటన నెహ్రూ యువ కేంద్ర సంఘటన కేంద్ర ప్రభుత్వంలో ఒక ఆర్గనైజేషన్ ఇది యూత్ ఆర్గనైజేషన్ ఇది ప్రభుత్వ సంస్థ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆ దాని కింద నేషనల్ యూత్ వాలంటీర్ అనేటువంటి ఇలాంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ సిస్టమ్ పెట్టారో ఈ వాలంటీర్ సిస్టమ్ని కేంద్ర ప్రభుత్వం కూడా మొదలుపెట్టింది నేషనల్ యూత్ వాలంటీర్ దాని పేరు దానికి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వాళ్ళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు చెప్పడం కేంద్ర ప్రభుత్వ పథకాలు సరాసరి ఏమైనా అప్లై చేసుకున్నా ఏంటో ఆ వాలంటీర్లు వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర వివరాలు తీసుకుని అవన్నీ కూడా అప్లోడ్ చేసి వాళ్ళతో అప్లికేషన్ పెట్టించడం ఇది నేషనల్ యూత్ వాలంటీర్ చేసేటువంటి పని ఎవరి కింద పనిచేస్తారంటే నెహ్రూ యువ కేంద్ర సంఘటన కింద పనిచేస్తారు వీళ్ళకి బేసిక్ శాలరీ ఎంత ఇస్తారో తెలుసా అండి 8389 రూపాయల నుంచి 9387 రూపాయలు బేసిక్ శాలరీ మరి మోడీ అమిత్ షా ఈ వాలంటీర్ని ఎందుకు అంటున్నారు నెలకి 164 రూపాయలు తీసుకుంటేనే వాలంటీర్ అంటాకు వీల్లేదని మాట్లాడుతున్నావు కదా మరి 8389 కొట్టు ఎంత అండి విలేకర్ గారు 260 రూపాయలు అంటే 164 రూపాయలు తీసుకున్నాడు వాలంటీర్గా పనికిరాడు ఆ పేరుకి పనికిరాడంటే మరి 260 రూపాయలు తీసుకున్నాడు దేనికి పనికి వస్తాడు పవన్ కళ్యాణ్ దేనికి పనికి వస్తాడు వాలంటీర్ అనొచ్చా మరి మోడీకి చెప్పెళ్ళి సరుకు లేదా మోడీకి చెప్పటానికి లేదా నేషనల్ యూత్ వాలంటీర్ అంటున్నాడు మోడీ గారు ఇక్కడేనా మాట్లాడేది హైదరాబాద్లో మాట్లాడలేం కేసీఆర్కి వ్యతిరేకంగా ఢిల్లీలో మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేం జర్రని జారుబండిపోయింది జారినేటి జారతమే 18లో 2 మాటలు మాట్లాడాం పాపం అపప్పు పాపం అమాయ అమాయకమైనటువంటి వెంకయ్యనాయుడు ఒకడు దొరికాడు వెంకయ్యనాయుడిని ఇష్టం వచ్చినట్టు చెడు కూడా ఆడి జర్రని కాళ్ళు మళ్ళీ జారిపోయి మోడీ దగ్గర చేరాం ఏంటి పరిస్థితి చెప్తాడు మోడీకి నాకు మోడీ దగ్గర నాకు అపాయింట్మెంట్ లేదు కేంద్ర ప్రభుత్వం నన్ను పిలవట్లేదు ఇవన్నీ అని చెప్పని పిసుక్కుంటున్నావు ఓకే నీ నోటితో నువ్వేం చెప్పావు మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ రోజు వెళ్ళి కలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళి కలిసి ఏం చెప్పావు ప్రెస్ మీట్కి వచ్చి 8 సంవత్సరాలుగా నన్ను పిలవలేదు 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పిలిచారు మన నోటితో మనమే కదా
ఎనిమిది సంవత్సరాల్లో నన్ను మోడీ ఏనాడు పిలవలేదు. ఇవాళ మోడీ గారి కార్యాలయం నుంచి నాకు పిలుపు వచ్చింది, నేను వచ్చాను అని చెప్పి మాట్లాడారు. మరి మీ ఇద్దరికీ అంత జోరు ఉంటే, అంత దేక్కునేట్టుంటే, ఇద్దరు అంత వాటేసుకునేట్టుంటే ఏది? ఏం దేళ్ళు పిలుపు ఎందుకు లేదు? ఏమైంది? ఈయన మాట్లాడతాడు. ఇది మోడీ గారు అమిత్ షాతో ఈయన మాట్లాడేశాడంట. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఇక అయిపోయిందండి మొత్తం. ఏంటి అయిపోయేది? జగన్మోహన్ రెడ్డి గారిది మంచి ప్రభుత్వం కాకపోతే, నువ్వు చెప్పేటువంటి తప్పుడు మాటలే నిజమైతే మరి ఇదేంటిది? ఇది నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏంటి? నీతి ఆయోగ్ ఏం చెప్తుంది? మల్టీ డైమెన్షనల్ పవర్టీ డ్రాప్స్ టు 6.06% ఇన్ ఆంధ్రప్రదేశ్. నీతి ఆయోగ్ అంటే ఎవరు తెలుసా? ఇది ఎవరి సంస్థ తెలుసా? పోని మన మోడీ మన అమిత్ షా 11.77 ఉన్నటువంటి పేదరిక శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఏలినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం యొక్క శాతం, పేదల యొక్క శాతం, పేదరికం యొక్క శాతం 11.77 నుంచి 5.1 చిల్లర అంటే దాదాపుగా 6 శాతం పైబడి, 6 నుంచి 7 శాతం పైబడి పేదరిక నిర్మూలన జరిగింది. పేదరిక శాతం తగ్గింది. ఇది ఎవరు చెప్తున్నారు? మేము చెప్పుకోవట్లా, ఇక్కడున్న ఐఏఎస్ అధికారులు చెప్పట్లా, మోడీ అమిత్ షా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్, మోడీ అమిత్ షా చెప్తున్నారు. ఇక ఆయన ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇదిగో రోజులు, ఎలక్షన్లకి దగ్గరికి వస్తున్నాం, మళ్ళీ గెలవటానికి దగ్గరికి వస్తున్నాం. ఇటువంటి ఈ మాకున్నటువంటి సర్టిఫికెట్లు, నీ మోడీ ప్రభుత్వం, మీ పార్ట్నర్, మీ మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది. ఇదైతే ఇవాళ ఆయన అంటే జగన్ గారిని అంటే ఇంటికి పంపించాలంటే చర్లపల్లికి జైలుకి పంపిస్తానంట. ఓ పవన్ కళ్యాణ్, ఛాలెంజ్ చేస్తున్నా, తల్లకిందులు తపస్సు చేయి. నువ్వు, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి తలకిందులు తపస్సు చేయండి, రండి, ఛాలెంజ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించు. నీ చేతనైతే, నీ దమ్ముంటే జైలుకి పంపిస్తానో పంపించు. సొల్లు కబుర్లు, మైక్ దొరికింది కదా, ఎదురుగుండా ఏలేసి అమాయకులు ఉన్నారు కదా అని చెప్పని సినిమా డైలాగులు కాదు. దా కాసుకో, దా నీ చేతనైతే నువ్వు, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి మీ చేతనం చేయండి. జగన్ ఆపగలిగితే ఆపండి, 2024లో గెలవకుండా. సొల్లు కబుర్లు చెప్తా, జైలుకి పంపించరా? పంపించరా, పంపిస్తావు. నువ్వు ప్రభుత్వాల దగ్గర ఉండాల్సినటువంటి డేటా ప్రైవేట్ పరం ఎవరు చేశారు? ఎవరు చేశాడు? చంద్రబాబు నాయుడు గతంలో చేశాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డేటా అంతా టీసీఎస్ దగ్గర పెట్టి, లేకపోతే ఎలక్షన్లకు వచ్చాక ఎవడికో అమ్మి హైదరాబాద్లో కొనుక్కున్నోడేమో కేసీఆర్ గారు బొక్కలు వేసి. ఎన్ని సొల్లు కబుర్లు అంటే, పవన్ కళ్యాణ్ ఇంకోటి చెప్తున్నాను, నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నీ మీద అసలు కోపమే లేదు. వ్యక్తిగతంగా మన ఇద్దరికి ఏమైనా ఆస్తాగాదాలు ఉన్నాయా? నీ పార్టీ ఆఫీస్ పక్కన మాకేమైనా స్థలం ఉందా? అమరావతిలో నీ పొలం పక్కన నాకున్న జగన్ గారికి ఏమైనా పొలం ఉందా? ఇప్పుడు ఎవరి దగ్గరైనా కొనుక్కో. అమరావతిలో నువ్వు కొనుక్కున్న పొలం పక్కన మాకేమైనా పొలం ఉందా? మనకేమైనా సరిత్తా కదా ఉందా? వెంకటేశ్వర స్వామి గుడి యూనివర్సిటీ దగ్గర, వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగుండా మీ స్థలానికి నా స్థలం, మాకు పక్కనే స్థలం లేవు కదా, గట్టు తగాదాలు లేవు కదా, మనకెందుకు ఉంటుంది కోపం? నీ మీద జాలి తప్పితే కోపం ఎందుకు ఉంటుంది? జగన్ గారికి నాకు నీ మీద జాలి తప్పితే కోపం ఎందుకు? వ్యక్తిగతంగా అసలు ఏమాత్రం లేదు. మా బాధల్లా
చంద్రబాబు కోసం ఈ రకమైనటువంటి తప్పుడు విధానాలు అమలు చేస్తున్నావు ఎందుకు ఇంత దుర్మార్గం చేస్తున్నావు డేటా చౌర్యం అన్ని తప్పుడు మాటలు మాట్లాడుతూ చౌర్యం చేసినవని వదిలేసి ఆడి జంకనెక్కి ఎవడైతే డేటా చౌర్యం చేశాడో ఈ రాష్ట్ర ప్రజలందరిది అమ్మేశాడో అతను చంకలో కూర్చుని డేటా చౌర్యం అంటాం ఇది ఎక్కడ విడ్డూరం ఏంటి అసలు డేటా డేటా అంటావు మన ఆధార్ కార్డు ఎక్కడ ఉంది మన ఓటు కార్డు ఎక్కడ ఉంది మన డేటా అంతా ఎక్కడ ఉంది మన బ్యాంకులు ఎక్కడ ఉన్నాయి బ్యాంక్ అకౌంట్లు ఎక్కడ ఉన్నాయి మన ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం మన డేటా అంతా కేసీఆర్ గారి దగ్గర కదా ఉన్నది మన డేటానేమో కేసీఆర్ దగ్గర ఉంటామేంటి హాలిడే ట్రిప్కి వచ్చి ఈ అవాకులు చవాకులు పేలటమేంటి ఈయన చెప్తాడు అంటే మామూలుగా బలహీనుడు ఎప్పుడు కూడా ఇట్లాంటి కబుర్లు చెప్తాడు ప్రధానితో బీజేపీ జాతీయ నాయకత్వంతో నాకు ఉండే సత్సంబంధాలు చాలా బలమైనవి ఏం బలం ఈ చాలా బలం ఎవడొచ్చాడు మధ్యలో మేడం అన్న దూరేమేంటి మధ్యలో ఎవడ బలం వచ్చి ఈ బలహీన ఎవడు మీకు ఇద్దరిని దేక్కోవద్దని ఎవడని చెప్పాడా తిట్టుకోమని ఎవడని చెప్పాడా పాసిపోయిన లడ్డులు చెప్పింది ఎవడు తిట్టింది మనం కదా ఈ రాష్ట్రానికి ద్రోహం చేశారని చెప్పింది మోడీ ప్రభుత్వం జగన్ అని చెప్పింది ఎవరు మోడీ గారి మీదకి జగన్మోహన్ రెడ్డి గారిని ఉసుకొలిపింది ఎవరు రాజీనామాలు చేయమని చెప్పింది ఎవరు అడ్రస్ లేకుండా పోయింది ఎవరు మళ్ళీ మోడీ సంకం చే మోడీ పంచన నీళ్ళలో చేసి ఆ గొడుగు కింద చేరింది ఎవరు ఎన్డీఏ వచ్చేస్తుంది అన్నాడు వచ్చుకోరా మనకేంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఎన్డీఏ రాని అఖండ ప్రజలందరూ కోరుకుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిలో ఉంటాం అఖండ ప్రజలంటే ఎవరు అఖండ సినిమా ఏంటి ఇదంతా నేను కోరుకుంటే సినిమా సీఎం పదవి రాదు మాట మాటకి తప్పుడు మాటలు ఉద్యోగం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పని ఉద్యోగాలు కల్పించలేదంటాడు ఇది ఇంత దుర్మార్గంగా మాట్లాడటాకి అసత్యాలు మాట్లాడటాకి బురదేయటాకి కళ్ళు మూసుకుని ఇంత దుర్మార్గంగా మాట్లాడటాకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,10,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఇచ్చింది వాస్తవం రండి మీరు వస్తానంటే తీసుకెళ్ళి రికార్డ్ అంతా నీ ఇష్టం మెడికల్ అండ్ హెల్త్ రెండు వెళ్దాం మన ఇద్దరం అట్లాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఇవన్నీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కదా 62 ఏళ్ళకి రిటైర్ అవుతారు దీంట్లో ఉన్నవాళ్ళందరూ ఎవరు 90% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మిగతా 10-15% మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఈ సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తున్నాడు వాళ్ళందరూ ముక్కుపచ్చలారని పిల్లలు ఎంప్లాయీస్ ఎవరు 25 ఏళ్ళు 30 ఏళ్ళు లోపున్న వయసు ఉన్నటువంటి వాళ్ళు 95% మంది 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతి యువకులు ఇవాళ సచివాలయాల్లో ఉద్యోగస్తులుగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు 40,000 పైచీలకు ఉద్యోగస్తుల్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేయడం జరిగింది మిగతా వ్యవస్థలన్నీ కలిపి మిగతా మొత్తం 2,10,000 ఉద్యోగాల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేస్తే ఓన్లీ వాలంటీర్లకు ఇచ్చారు తప్పితే ఎవడికి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తారు వాలంటీర్లకు ఉద్యోగం కాదు అది వారు చేసేది సేవ వారికి ఇచ్చేది గౌరవ వేతనం పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు ఇచ్చేది వారు చేసేటువంటి విధులు సేవ సేవకు తగ్గట్టుగా వారికి ఇచ్చేది కేవలం గౌరవ వేతనం మాత్రమే గౌరవ వేతనం ఇచ్చి వారితో స్వచ్ఛంద సేవ చేయిస్తుంటే ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటం